श्री श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुवे सर्वलोकानां विशजे भवरोगिनां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः ప్రేక్షక మహియులందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము పులవనామ సంవత్సరంలో ఆగస్టు మాసం నందున ఏ ఏ రాశికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఎనిమిదవ రాశి అయినటువంటిది వృచ్చిక రాశి వారికి ఆగస్టు మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము వృచ్చిక రాశి వారికి ఘాతవారము శుక్రవారము శుక్రవారం రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది ఈ రాశివారు అలాగే వృచ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు కుజుడికి ప్రీతికరంగా సద్బ్రాహ్మణుడికి కిలోంబావ చొప్పున ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగపీడోపశాంతి అనగా ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా ఆరోగ్యం చెక్కబడుతుంది కుజగ్రాని ప్రీతికరంగా పగడన రత్నం ధరించడం వలన అన్నింట మీకు జయం చేకూరుతుంది సఖ్యత చేకూరుతుంది ఆరోగ్యం బాగా ఉంటుంది ఆదాయం బాగా ఉంటుంది అలాగే వృచ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రము నాలుగో పాదము అనురాధ నక్షత్రము నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రము నాలుగు పాదాలు వృచ్చిక రాశిలో మీరు విశాఖ నక్షత్ర జాతకులైనచో కనకబుష రాగం ధరించవలను మీరు అనురాధ నక్షత్ర జాతకులైనచో నీలం రత్నం ధరించే మీరు జ్యేష్ట నక్షత్ర జాతకులైనచో ఆకుపచ్చ రత్నాన్ని ధరించినేడలా అన్నింటా మీకు జయం చేకూర్చి సఖ్యత చేకూర్చగలుగుతుంది ఈ నక్షత్ర జాతకులందరూ కూడా ఈ రాశి ఈ వృచ్చిక రాశి వారికి ఈ నక్షత్రం వారు ఆయా రత్నాలు ధరించడం వలన అనేకమైన దుష్పతి దుష్ఫలితాలని కూడా తొలగిపోయి సత్ఫలితాలతోటి మీరు జీవితంలో ముందు పదంలో వెళ్ళగలుగుతారు గమనించగలరు అలాగే ఈ ఆగస్టు నందున వృచ్చిక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేతి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆరోగ్యం బాగా ఉంటుంది ఆదాయం బాగా ఉంటుంది అన్నింటా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ధైర్య సాహసాలతోటి ముందుకు వెళ్ళి అన్నీ కూడా విజయపదంలో ముందుకు నడిపించగలుగుతారు ఎంతటి వారినైనా కూడా మీ మాటలతోటి వశపరుచుకునే గుణం మీకు లభించగలుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య సరియైన అవగాహన ఉంటుంది సంతాన సౌక్యం బాగా ఉంటుంది స్త్రీ సౌక్యం బాగా ఉంటుంది రావలసిన బాకీలు కూడా వసూలవుతాయి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా మీరు పాల్గొనగలుగుతారు సేవా దృక్పథం బాగా ఉంటుంది అలాగే గృహ నిర్మాణాది పనులు కూడా కలిసి వస్తాయి భూ సంబంధ వ్యవహారాల్లో పాల్గొని స్థలం కొనుగోలు కొనుగోలు చేయగలుగుతారు గృహ నిర్మాణం చేయగలుగుతారు రాజకీయంగా కూడా ఎదుగుదల బాగా ఉంటుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి అన్నింటా మీ జిగు జయం చేకూరుతుంది దీనివలన కొద్దిగా నరదృష్టి ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకాలు చేసుకునేటలా ఎలాంటి నరదోషం ఉన్నా కూడా దృష్టి దోషం ఉన్నా కూడా తొలిగిపోతుంది అలాగే ఆంజనేయ వారికి పంచామృత అభిషేకాలు జరిపించండి జరిపించండి ఆకుపూజ కార్యక్రమాలు కానీ జరిపించుకునేటలా లేదా హనుమాన్ చాలీస పారాయణ చేసుకోండి లేదా హనుమత్ బ్రబాన స్తోత్రం కానీ ఆంజనేయస్వామి దండకం కానీ సుందరాకాండ పారాయణ కానీ చేసుకునేడల మీకు ఎలాంటి దుష్ఫలితాలు ఉన్నా కూడా తొలిగిపోయి నరదోషవంత కూడా తొలిగిపోయి అన్నింటా మీకు జయం చేకూరుతుంది స్వామి వాళ్ళ దయ దయ వలన మీకు ఎలాంటి ఆపదల నుండి ఆయన రక్షింపబడగలుగుతాడు జయ ఓ నమ